దాని బిడ్డ ఏందిరా ఏంది అది నూనె ఇప్పుడెందుకురా వర్షం పడుతుంటే నాకు గుండుంది నాకెందుకురా నూనె వద్దు నువ్వు పెట్టుకో నాకు వద్దు నాకు వద్దురా నువ్వు పెట్టుకో వద్దురా ఓకేనా కూరగాయలు అమ్మ ఫోన్ మాట్లాడుతున్నావు ఓకే ఓకే మాట్లాడు 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 ఏదిరా అక్క మందం ఒకటే బీరకాయ అవు కొత్తిమీర ఎందుకు తీసి పడేసినా అక్కకు ఉండదు ఒకటే ఎవరాలు జ్యోత రేపు వీడియో తీయమని చెప్పు జ్యోతిని బోనాలు పడ వీడియో తీయమని లేదు లేదు మేము రామ్ వర్షం కొడుతుంది మరి వర్షంలో ఎట్లా తీస్తాం తీయద్దు ఇక వదిలే మళ్ళీ ఎల్లుండి చూద్దాం మీకు ఛానల్ పెట్టినా అనే కాన్ఫిడెంట్ లేదు మీకు దాంట్లో మరి మరి వీడియోలు తీయాలి కదా పెట్టి 3 రోజులు అవుతుంది తీయాలి ఎట్టి పరిస్థితుల్లో సరే మరి మా వీడియోలో తీయాలి అమ్మో ఏం ఆపం ఇగో కూరగాయలు ఎన్ని ఉన్నాయి రవి నిన్నట రమ్మంటుందా రామని చెప్పాలి ఈడ గిద్ద వర్షం కొడుతుంటే ఈడ బట్టలు ఎండుతలు లంగోట్లు ఎండుతలు ఈ బాధ ఈడ ఉంది సరిపోతుందా వారం అయితే కానీ వారం కావేమో కదా కానీ ఘోరం రా వీటికి 500 అయినాయి అప్పుడే 500 టమాటో ఒక్కటే 120 రూపాయలు అట ఓన్లీ టమాటో 120 రూపాయలు కాకరకాయలు కిలో తెచ్చినాయి కదా కొంచెం జాగ్రత్తగా టమాటాలు 1-2 ఎక్కువ కన్నా కూర ఎక్కువ ఎక్కువ వేస్తే చాలా ఘోరం ఉంది సిచ్యువేషన్ అంతేనా అయిపోయినాయా ఆకుకూర ఎక్కువ తెచ్చిన బీరకాయ ఒకటే తెచ్చిన అవి 2 తెచ్చిన మనకి 1-2 రోజులు ఉండవి నాకు ఇష్టం అందుకని 2 తెచ్చిన సరేనా మీ అక్క ఓ బెడ్ బెడ్ అని ముత్తుకుంది కయ్యాల బెడ్ ఆమెకే మీకేమో అవి అవి ఏమంటారు అవి ఇట్లా టోస్ట్ టోస్ట్ ఓకే ఇక్కడ ఏం చేస్తున్నావు హాయ్ రెస్టా మంచిగా ఉందా పని పని తినాలి మంచిగా బజ్జవ్వాలి కదా హే బజ్జవ్వాలి నేను చెప్తున్నా మంచిగా బజ్జు ఆడు చూడు ఇక కథం రాత్రి అయిందిగా ఎలవడిగా పండడిగా పొద్దంతా వంటాడు రాత్రి అంతా మేల్కుంటాడు జాగరణం ఈ లైట్ ఉంటేనేమో నాకు నిద్ర పట్టదు ఇక్కడ అందుకనే ఈ లైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వాడుకోవట్లేదు ఇది మంచం క్లీన్ చేసినావు వెరీ గుడ్ ఇట్లా నీట్గా ఉండాలంట ఈ లంగోటాలు ఎండు తెలవు మరి వర్షం పడుతుంది కదా వర్షం పడుతుంటే మస్తు పోతారు ఇక గుడ్ మార్నింగ్ బేటా స్కూల్ రెడీ అయినవారా వద్దా వద్దా ఈరోజు పోవా సరేనా నీకు ఇష్టమైన రోజే పోవాలి స్కూల్కి ఏడు తీసుకుపోతావు అది అత్తోళ్ళ ఇంటికి పోతావా అత్తోళ్ళ ఇంటి కాడ బోనాల పండుగ ఇక మేము అత్తోళ్ళ ఇంటికే పోతా ఉంటుంది స్కూల్ సరే ఇక బోనాల పండుగకే పో స్కూల్కి ఏం పోకిగా నీకు ప్రతి ఒక్క రోజు సెలవు వస్తుంది ప్రతి ఒక్క రోజు పండుగనే ఉంటుంది పోనా నా పో ఇక ఈ ఈ వీకే లాస్ట్ రా నెక్స్ట్ వీక్ నుంచి మీ అమ్మ ఉండదు రెగ్యులర్గా బస్సు వస్తుంది ఇక స్కూల్ డుమ్మబడి కూడా పోవాలి నువ్వు సరేనా నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు కాదు కొన్ని రోజులు అయితే పో అదే చెప్తున్నా నెక్స్ట్ వీక్ నుంచి పో సరేనా పిన్నెట్టు పోయిందిరా గన్లు ఎందుకు ఉందిరా పిన్ని ఏం చేస్తున్నావు ఇల్లు ఉడుస్తున్నావా ఓకే ఓకే కానీ అక్కడ పోయింది అవునా ఏ దేడుమిత్రే గుడ్ మార్నింగ్ ఏ రావమ్మో మా కాళి జగమేలే తల్లి అమ్మ ఇక్కడ బోనాలు పండుగ ఎందుకు అవుతుంది మరి మన సైడ్ ఇప్పుడు ఏంగా డిసెంబర్ లేకపోతే నవంబర్ లాస్ట్ ఇయర్ అట్టే చేసినాం డిసెంబర్ నవంబర్లో మాల వేసుకునే లోపు అయిపోతుంది బోనాల పండుగ అయిపోయినాకనే మాల వేసుకుంటా అదృష్టం మంచిగా వచ్చింది ఈసారి మళ్ళీ మాల వేసుకునే అదే అదే చలి పెడుతుందా కొంచెం ఎండ కూర్చో ఎండ వస్తుందిగా చాలా రోజులు అవుతుంది ఎండ రాక ఇంత ఇట్లా కదా ఇయ్యాలెందుకు మీ అమ్మ ఎప్పుడు వస్తాడా
సో యాక్చువల్లీ ఏమైందంటే శనివారం రోజు పంపిద్దాం అనుకున్నాము, కానీ శనివారం అయితే ఏం రోజు అవుతుంది? దేనికి ఇడికొచ్చా? ఇడికొచ్చి 9 డేస్ అవుతుందట, 9 డేస్లో పంపారట. ఈ రేపు అయితేనేమో శుక్రవారం అవుతుందంట, అందుకని చెప్పేసి ఇంకా 2 రోజుల ముందే వెళ్ళిపోతుంది ఏమే. ఇక 3 నెలల వరకు ఆనే ఉంటుందట, మళ్ళీ రాదట. వెళ్ళిపోతున్నా అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పోతున్నావు అయ్యా? పోతున్నా. హ్యాపీయా? మంచిగా. నిమ్మలంగా కరెంటు పోయింది. నిమ్మల దీపింది అని కానీ చెప్పు. దేనికి ఇబ్బంది అవుతుంది? నాకు ఎల్జీయానికి బాగుండగా ఎన్ని గంటలకు వస్తున్నది మమ్మీ? మధ్యాహ్నం వస్తాను. మమ్మీ వచ్చే వరకు అన్ని లగేజ్ అంతా ప్యాకప్ చేసి పెట్టుకుంటే మంచిగా రాగానే. ఇక ఇంకేమో ప్రాసెస్ ఉంటుంది పోయేటప్పుడు, అది అక్కడే వేస్తుందేమో. ఉంది కదా పెద్దక్క, పాపం డ్యూటీ పోదాం అనుకుంది. పాపం అక్కకి డ్యూటీకి ఎప్పుడు పోదామన్నా ఏదో ఒక పని ఉంటుంది. నిజం, ఆషాఢము బాగుంటారు. ఆషాఢంలో అమ్మవారింటికి పోతారు అంటారు, కానీ అక్క డ్యూటీ పోదామంటే అక్కకి డ్యూటీ కుదురుతలేదు. పాపం అక్క. అక్క నీకు డ్యూటీ పోదామంటే డ్యూటీ కుదురుతలేదు కదా. బాబాకి జ్వరం తక్కువైందా? 20 రోజులు ఒక్క డ్యూటీ చేసాను. ఒక్క రోజు అయినావా? ఒకటి రోజు. నిన్న పోదాం అనుకున్నాం, నిన్న హాస్పిటల్ పోదాం అన్నాడు. ఈ రోజు పోదాం అనుకున్నాం. స్వామి పొద్దున్నే వచ్చింది. బాబు పొద్దున్న వచ్చి చెప్పిందా? నేను ఫోన్ మాట్లాడినాక చెప్పింది. అప్పుడే చెప్పింది రానన్నా. పాపం ఎప్పుడు డ్యూటీ పోదామన్నా కుదురుతలేదు. అక్క పోయే ముందు అదేదో వేస్తారంట అక్క, పలుగురాళ్ళు పెట్టి ఊరు దాటిస్తారంట. మరి అవి ఎట్లా వేస్తాడు నన్ను అడిగి చేద్దాం. అత్తమ్మకే ఫోన్ చేయాలి. మళ్ళీ అత్తమ్మకి ఫోన్ అన్నది ఉంటే అక్కకి తందరు వస్తే పోయి 5 రోజులు కలిసి ఇంటికాడ దింపేసి నేను మా ఇంటికి పోయేదాన్ని బిడ్డ అమ్మారు అక్క పోయేలా అని నన్ను పొద్దున ఫోన్ చేసింది మాకు సడన్ గా వస్తున్నాను. ఇక నన్ను అదే ఊరు దాటిస్తారు. అదే రాళ్ళు స్వామిని తెమ్మందాము. ఉన్నాయి అక్క కొన్ని, మొన్న తీసుకొచ్చినప్పుడు కొన్ని ఎక్స్ట్రా తీసుకొచ్చారు. కొన్ని ఉన్నాయి, అవి సరిపోతాయా? మరి నేను ఎవరికి చూసినా అంటే ఇంకా మౌనిక పోయింది కదా. మౌనిక పోయినప్పుడు భాగ్యంద షాప్ కూడా పెట్టిరు. ఇట్లా 5 రాళ్ళు పెట్టి సున్నం రుద్ది పసుపు కుంకుమ ఇట్లా ఉసుకే పోసి అవి పెట్టిరు. కానీ మనకి ఇప్పుడు ఇట్లా చేసుకో తిరా అత్తమ్మని అడగా. నేను చూసింది అయితే గది అలా అదే చేద్దాము. అత్తమ్మకు ఫోన్ చేసి అడిగి చేద్దాం. ఏ టైం వరకు పెడతారు అవి? అట్లా అంటే ఇంట్లోకి చెల్లినాకనా? ఇట్లా ఐదు బాటలు కడతారు అవి దాటేసుకుంటా వెళ్ళిపోవాలి. నడుచుకుంటానేనా? నడుచుకుంటానా? 5 బాటలు కడతారంట. అంటే ఇప్పుడు అంటే ఏడేడ పెట్టాలి? ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్ ఎక్కినాక పెట్టాలి. దోశలు వచ్చినాయి ఫస్ట్ సత్తాయించినాయి బాబు, ఇప్పుడు మళ్ళా మంచిగా వస్తున్నాయి. టైం 9:30 అవుతుంది. అయిపోయినాయి బాబు. పోతావా నువ్వు ఆడికి బోనం పండకి? అక్క దింపేసి వచ్చాక చూద్దాం బాబు. సాయంత్రం అవుతుంది ఆమె వచ్చేసరికి. ఆమె దింపేసి వచ్చేసరికి 4 అవుతుందో 5 అవుతుందో అప్పుడు చూద్దాం బాబు. ఆ పోయేటప్పుడు ఏదో కార్యక్రమాలు ఉంటాయట, ఏవో చెప్పిందమ్మా. అక్కని అడిగినా పంగురాలు అవి పెట్టాలంటారా బాబు? రోడ్ పైన పెట్టాలంట అవి కూడా, అది దాటించుకుంటా తీసుకోవాలంటా. అవుతున్నాయి అంటే పాట పెట్టుకుని డాన్స్ చేయాలా? చాలా రోజుల తర్వాత మా బోర్ మళ్ళీ ఖరాబ్ అయింది. 1 ఇయర్ కూడా రాలేదు, జస్ట్ ఒక 9 నెలలే వచ్చింది అంతే. ఈ బోర్ ఖరాబ్ అయితే ఎంత చుక్కలు అనిపిస్తున్నాయి అంటే ప్రతిదానికి బకెట్ ఎత్తుకొని బాత్రూంలో ఉరకాల్సి వస్తుంది. మస్తు ఇబ్బంది ఉంది నిజంగా ఈ బోర్ నడవకపోవడం వల్ల. ఇలా బోర్ చేపియాలి, సప్నను పంపించాలి. మళ్ళా సిరి గిరోళ్ళ ఇంటికాడ, జ్యోతుల ఇంటికాడ బోనాల పండుగ ఉంది. ఎప్పుడైతే ఇలా పండ్లు మస్తుగా ఉన్నాయి. ఏం చేస్తున్నాడు నాన్న? వాహ్ వాహ్ ఇవ్వా వాహ్, నీట్గా రాసుకుంటున్నావు కూర్చొని? వెరీ గుడ్ నాన్న. రాస్తున్నావా? పిచ్చి గీతలు గీస్తున్నావా? ఏమని రాస్తున్నావురా? రైట్. వెరీ గుడ్. ఆవ్ ఎండ మంచి కొడుతుందా? అరే క్రియాన్ష్ ఎండ సూపర్ ఉంది. ఏమైనాని దూరం ఉండు బిడ్డ, కళ్ళు తెరిచి అడ్డు చూడరా అమ్మ. వెరీ గుడ్ బాయ్. 3 రోజులు అవుతుంది ఎండ రాక.
చెంపల్లి నీలగిరాక ఈ రోజు ఎందుకు అక్క వస్తా చేస్తానా చెప్పేస్తానా నేను నిన్ననే చెప్పిన డ్యూటీ పోయేదంటే డ్యూటీ పోయేలో పెండు వస్తే అంటే పోసిపోతుంది తీరా అన్నది గంత పొద్దుగా ఎండ వస్తుంది ఎండ ఎంత ఎండ వచ్చినా 12 గంటలకు చెప్పేయాలి 12 గంటల లోపలే చెప్పేయాలి నాని అట్లా అనకు ముద్దడియాలి ఒకరోజు ముట్టాలి లా నాని తమ్ముడు వెళ్ళిపోతుండాలి అమ్మల ఇంటికి అమ్మమ్మల ఇంటికి నీకన్నా తెల్ల ఏమి ఉండలేరా మొత్తం పచ్చిగా ఉన్నాయి దీంట్లోనే పెట్టేసి బెస్ట్ గా హీటర్ తోటి చెప్పారు అనుకుంటా కానీ ఏం చేయలేము కాకపోతే మరి గ్యాస్ మీద పెట్టకపోయినారా మంచిగా మసలు తాయి అట్లా బెస్ట్ గ్యాస్ మీద పెట్టి బెస్ట్ ఇంకా గ్యాస్ అవుతుంది అరే గ్యాస్ బుక్ చేయాలి ఏ రోజు ఎవరు మాకు ఈరోజు ఎవరు శుక్రవారం గురువారం రేపు వస్తుంది గ్యాస్ మా చెప్పింది కానీ నేనే బుక్ చేయడం మర్చిపోయినా రేపు తీసుకుందాం లేకపోతే ఆగమవుతాం ఇక గ్యాస్ అయిపోయిందంటే మళ్ళీ కట్టెలు కూడా ఇప్పుడు పచ్చిగుంటాయి నువ్వు ఎన్ని రోజులు పోయినావు అవునా ఇంత మంచి పెట్టుకుంటూ ఇటు చేయాడు రే రే ఎండ కొడుతుందా మరి లోపల పోయి ఇక బయట కూర్చోదు ఇక ఉంటే ఎండకుండాలి లేకపోతే లోపల ఉండాలి అంతే వెయ్యి కాదు రుకో రుకో స్టాప్ కానీరా నేను మళ్ళీ వస్తాయి సరేనా ఒక విషయం చెప్పని కానీ ఇంత దూరం వచ్చినా ఈ తీగ కనిపిస్తుందా ఏ వేలాడుతుంది చూసినావు ఇది ఈ తీగ పేరు తిప్పతీగ ఈ తిప్పతీగ కరోనా వచ్చినప్పుడు దొరకలే చాలా వరకు ఇగో ఈ తీగ దాని ఆకులు ఎట్లా ఉంటాయంటే చూపిస్తా ఒక్క నిమిషం ఇగో తిప్పతీగ ఆకు ఇది దిల్ షేప్లో ఉంటుంది లవ్ షేప్లో ఉంటుంది ఇది అంటే అది కట్ అయింది అనుకో ఇగో ఇది ఈ ఆకు కనుక పసరి వేసుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ 1000 రెట్లు పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ లేక చాలామంది కరోనాకు ఎంతోమంది చనిపోయారు కదా ఇప్పుడు కూడా ఇమ్యూనిటీ పవర్ లేకపోతే లోపల ఏవేవో అటాక్ అయ్యి తెల్ల రక్త కణాలను చనిపిస్తూ ఉంటాయి కానీ ఈ యొక్క తీగ తిప్పతీగ చాలా అంటే చాలా ఒక 30 రకాల వ్యాధులు న్యాయం చేసే శక్తి దీనికి ఉంది దీన్ని తిప్పతీగ అంటారు దీని రసాయనం అంటే దీని రసం చేసుకొని ఒక 100 ml 100 ml రోజు ఒక 1 వీక్ తాగితే ఇంకా ఎలాంటి ఇన్సులిన్ కూడా మనకు అవసరం లేదు అట్లుంటుంది అన్నట్టు ఇది ఈ పవరు ఊర్లున్న విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇది తిప్పతీగ ఈ తిప్పతీగ గుణం అయితే ఇది ఎవరికైనా తెల్ల రక్త కణాలు తక్కువన్నా ఇంకా ఇమ్యూనిటీ తక్కువన్నా ఇది మాత్రం వాడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంటి దగ్గర పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు ములుకెంతున్నాం ములుకు ఎందుకంటే శిరీషన్ హాస్పిటల్ తీసుకుపోవాలి అట్లాగే బుడ్డోని కూడా కొంచెం సరిది అయినట్టు అనిపిస్తుంది ఆయన కూడా కొంచెం చూపించి ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అప్పల్లోపు వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు వాళ్ళ అమ్మతో పాటు మన నాన్న కూడా ఉంటాడు ఇక మా పెద్దదిని వస్తుంది అందరం కలిసి పోయి మళ్ళీ సిటీ పోయి ఈమెను అక్కడ వదిలేసి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ అందరం కలిసి బోనాల పండుగ పోవాలి టైం అయితే తక్కువ ఉంది పనులేమి ఎక్కువ ఉన్నాయి ఈమెను రెడీ అయిపోయింది చీర కట్టుకుంది అలా హాయ్ హాయ్ రే చిన్నోడా సార్ కాకలేదు డ్రెస్ మంచిగా అనిపిస్తుంది నాకు నీకు నచ్చలే కదా ఆరోజు ఈరోజు ఎంత మంచిది నిజం కొన్న రోజు డ్రెస్ మంచిగా అనిపించింది దాన్ని వేసుకున్నాక ఒక రోజు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది నాకైతే సూపర్ అంటే సూపర్ సెట్ అయింది మంచిగా అనిపించింది శిరీష రెడీ అరా ఫోన్ మరి తాళమేయవా వద్దు ఏం చెప్పకుండా తీయమే ఉండే నాన్నే ఉండే అట్లా ఇట్లా పోవాలి అప్పుడప్పుడు మనం ఏడు వేయరా అని షాక్ అయితే అప్పుడు ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళకుంటుంటుందా నీ చెప్పులు ఏ చెప్పులు చెప్పవి ఇవేనా కొత్త నేను తెచ్చినాయి అంటే ఇవి తెచ్చినాను ఇవి కూడా నేను తెచ్చినాగా ఇంకా ఈ చెప్పులు మా అమ్మాయి కదా ఇవి అమ్మాయి అవి సప్నాయి
ఇవి నావి అంటే చెప్పులన్నీ ఒకటేసారి తెస్తాం అన్నట్టు అందరికీ. ఎవరు సపరేట్ పోయి చెప్పులు కొనుక్కోవాలన్నట్టు ఉండొద్దు అన్నట్టు. ఎవరికి తెచ్చినా అందరం కలిసి పోయి తెచ్చుకుంటామన్నారు చెప్పులు. చాలా మేలే కదా, ఎందుకు బట్టలు ఆడతాయా? ఈ ఎండ ఒకటి, ఈ వాన ఒకటి కుడతా ఉంది, బట్టలే మారతలేవు. దాన్ని బయట ఎడిగాను అయితే సేపు ఇంకా నయ్యం వదిలేద్దాం అనుకున్నాను ఇంటి దగ్గర. మేము ఇంటికాడ వచ్చేసి గీడర్ సెట్ వేస్తే ఏడ వస్తుందిరా, ఇంటికాడ నేను టైం పాస్ చేసి గీడర్ ఎంత సెట్ వేస్తున్నాం. వస్తారు రానన్నదారా? అవునా, బయటికి వెళ్తే మేము మళ్ళీ ఇంటికి వచ్చి కష్టమవుతుంది. మేము ఎంత బయట వస్తే అంతారు, నెక్స్ట్ డే కూడా అదే పని అవుతుందా మీకు? మెల్లిగిరా, నా దగ్గర ఉంది. నాని మమ్మీ కూర్చుంటుంది ఇక్కడ, నువ్వు వెనక కూర్చో. మమ్మీ కూర్చుంటుంది అని చెప్పినా చెప్పినప్పుడు నా వెనుకో వెనుక ఇదే టాబ్లెట్. ఇది వచ్చేసి ఐరన్, ఇది వచ్చేసి కాల్షియం, ఇది వచ్చేసి ఐరన్. సో ఐరన్ అండ్ కాల్షియం ఒక 30 డేస్ వాడమన్నారు. 30 డేస్ అంటే యాక్చువల్లీ 3 మంత్స్ వాడాలన్నట. మరి ఏం రోజులు వాడుతుందో చూడాలి. మరి ఇంత ఒడ్లు వేసేలో చూడు. మరి ఆ కురుపుల గురించి చెప్పకపోతే మర్చిపోయినా అయిపోతుంది. ఏం కాదు, అట్లనే అవుతాయి, చిన్నగా కదా, ఏం కాదు. పోదాం అయిగా శిరీష, వెళ్దామారా? హాస్పిటల్ వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఏమి లేదు, కాకపోతే బాబు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మిల్క్ అన్ని వామిటింగ్ చేసుకుంటున్నాడు. మాకు గజ్జల చెప్పిన వేరే పొజిషన్ ఉంది, ఇక్కడ మేడం చెప్పింది వేరే పొజిషన్ ఉంది. సో అట్లా వేసుకొని అట్లా కొడితే బేబీ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత పాలు అట్లా కక్క. ఎట్లా కొడితే ఎక్స్ప్లెయిన్ చేయి. ఇట్లా భుజం మీద వేసుకొని వెనక నుంచి కొట్టాలి. అయితే వాళ్ళ స్టమక్ నా భుజం మీద ఉండాలన్నట. మాకు గజ్జువాళ్ళు అట్లా చెప్పలేదు, నార్మల్గా హెడ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా కొట్టమని చెప్పారు. ఇట్లా గుప్పిటి పెట్టి కానీ ఈరోజు మేడం చెప్పింది ఏంటంటే ఆయన స్టమక్ నా భుజం మీద ఉండాలంట. అట్లా కొడితే బేబీ పాలు బయటికి కక్కరంట. సో అది అయిపోయింది. మేడం అయితే మంచిగా గుర్తుపట్టింది మమ్మల్ని, పాప నా బాబా అని అడిగింది. కానీ మాకు చిన్న నమ్మకం ఎడగలిగిందంటే మేడం కూడా చెప్పింది ఇట్లా నాకు ఇట్లా ఇట్లా ఉంది అని. అంటే ఏమో చెప్పలేము అమ్మ అన్నట్టుగానే అన్నది, కానీ మేడంకి కూడా కొంచెం డౌట్ వచ్చినట్టుంది. మళ్ళీ అందుకే పాప బాబా అని అడిగింది. సో బాబా అని చెప్తే మేడం కూడా కొంచెం మంచిగానే హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఈ మేడం అయితే మంచిగా చూస్తుంది. నాకు సెవెంత్ మంత్ ఉన్నప్పటి నుంచి ఆమెనే కొంచెం మంచిగా కేర్ తీసుకుంది. ఇప్పుడు కూడా నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇట్లా అని చెప్తే ఐరన్ కాల్షియం వాడాలమ్మ 3 మంత్స్ అని చెప్పింది. సో 1 మంత్కి అయితే ఇచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకొని మళ్ళీ తీసుకోమని చెప్పింది. ఫుడ్ ఏమేమి తింటానో అడిగింది కదా, చెప్పిన అవైతే మంచిగా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ దోశ, మధ్యాహ్నానికి అన్నము, ఈవినింగ్ నైట్ చపాతీస్ అని చెప్పిన. అంటే ఏం కాదమ్మా అని చెప్పింది, స్టిచ్చెస్ మానిపోయినాయి అవన్నీ మంచిగా అడిగింది, మంచిగానే చెప్పినాం. సో అయిపోయింది, వచ్చిన పని కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా